ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। प्रेरण अने पाठ्य भाग में तिरिगि स्वागतम। मनम इंतवरकु अब्दुल कलाम गारी జీవితంలో జరిగినటువంటి విశేష అంశాలన్నింటినీ కూడా కలాం గారి తానే స్వయంగా చెబుతూ వచ్చారు. ఇప్పటి వరకు తన పాఠశాల విద్య ఎలా జరిగింది, పాఠశాల ఉన్నత విద్య ఎలా జరిగింది, కళాశాల విద్యలో ఏ విధంగా జరిగింది, కళాశాల విద్యలో డిగ్రీ చివరి సంవత్సరం బిఎస్సి సైన్స్ చదువుతున్నప్పుడు చివరి సంవత్సరం అయిపోయే ముందుగా తన కళ నెరవేర్చుకోవాలి అంటే తాను చదవవలసింది డిగ్రీ కాదు ఇంజనీరింగ్ అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్లో చేరవచ్చు కానీ తెలియక అలా చేసేసారు. తర్వాత దక్షిణ భారతదేశంలోని సాంకేతిక విద్యలో తలమానికమైనటువంటి MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎంపికయ్యారు. మరి అక్కడ చదవాలి అంటే అక్కడ అంటే ఖర్చుతో కూడుకున్న పని మరి ఎలాగా అనుకుంటూ ఉన్నప్పుడు తన సోదరి జుహారా తనకు ఆర్థిక సహాయం చేసింది. తన గాజులు గొలుసు అమ్మి సారీ మన్నించాలి గొలుసును తాకట్టు పెట్టి తనను చేర్పించింది. చివరగా తన అక్కకు ఒక మాట ఇస్తారు, నేను కష్టపడి చదివి ఈ గాజులు నా సొంత సంపాదనతోనే విడిపిస్తాను అని ఒట్టు పెట్టుకుంటాడు. మరి ఎలా తను చదువుకుంటూ ఉన్నాడు అంటే అప్పటికి తాను సంపాదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం కష్టపడి చదవడము. కష్టపడి చదివి స్కాలర్షిప్ తెచ్చుకుంటేనే ఆ డబ్బు తనకు వస్తుంది. కాబట్టి తనకంటే కూడా తన సోదరి కలాం గారి మీద అధికమైనటువంటి నమ్మకము ఆ విశ్వాసము వచ్చింది. అదే గాఢంగా తనను చేర్పచేసింది అంటూ కలాం గారు తన అనుభవాలను మనతో పంచుకుంటూ ఉన్నారు. మరి తర్వాత ఆ MIT చేరారా, చేరిన తర్వాత తన విద్య ఏ విధంగా కొనసాగింది అనేది ఇవాళ తరగతిలో మనము తెలుసుకుందాము. ప్రేరణ పొందడానికి మరింత ఉత్సాహాన్ని స్వీకరిద్దాము. కాబట్టి అప్పుడు నాకు డబ్బు సంపాదించాలనుకున్న ఏకైక మార్గం, ఒకే ఒక మార్గం ఏమని చెప్పుకున్నాము, చదువుకొని కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. నన్ను MIT అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు. మిన్న అనగా అంటే మిన్న అంటే అధికము. అధికంగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసము, అంటే చూడడం కోసం. ప్రదర్శన అంటే మనకు తెలిసింది ఏదైనా చూడడం కోసము పెడతారన్నమాట. అక్కడ పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు విమాన యంత్రాల ప్రదర్శన కోసం అక్కడ ఉంచారు. అంటే విమాన యంత్రాల ప్రదర్శన అంటే విమానాలు అంటే ఇంజనీరింగ్ విద్య కాబట్టి, సాంకేతిక విద్య కాబట్టి ఆ తయారు చేసేటువంటి లోపల ఉన్నటువంటి నిర్మాణాంశం తెలుసుకోవాలి. మరి కేవలం పుస్తకాలలో ఉంటే పుస్తకాలు చదివేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అది కుదరని పని. అది ప్రత్యక్షంగా ప్రయోగాత్మకంగా మనం తెలుసుకున్నప్పుడే మనం చదివేటువంటి చదువులో తెలుసుకునేటువంటి ఆ జ్ఞానంలో మనకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది, ప్రయోజకత లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రత్యక్ష ఉదాహరణలు ఉంచాలి. అందుచేతనే ప్రతి సాంకేతిక కళాశాలలోనూ ఇటువంటి ప్రదర్శన యంత్రాలను ఉంచుతారు. వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఈ బొమ్మ ఇది అని చెప్పడం అంటే అక్కడ నేరుగా చూడడం ద్వారా తొందరగా నేర్చుకుంటారు విద్యార్థులు అనే ఉద్దేశంతో. అందుచేత విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచారు. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. ఎందుకో చెప్పండి, ప్రత్యేకంగా ఆకర్షణకు లోనయ్యారట. విద్యార్థులంతా హాస్టల్ వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాడి దగ్గరే కూర్చుండేవాడిని. అంటే అది చూసి నరసన కోసం ఇంత టైం అనే ఉంటుంది కదా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా కొంత నిర్దేశించిన సమయంలో మాత్రమే ప్రదర్శనకు అనుమతిస్తాను. కానీ ఆ కళాశాలలోనే ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ వెళ్ళిపోయాక కూడా హాస్టల్కి వెళ్ళిపోయాక కూడా ఈయన అక్కడే కూర్చుని ఉండిపోయేవాడట. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని. మరి అతని కోరిక ఏంటి, అబ్దుల్ కలాం గారి కోరిక ఆకాశ రహస్యాలు తెలుసుకోవాలి, పక్షిలాగా ఆకాశంలో విహరించాలి అనే కదా. మరి ఆ ఆకాంక్షను తీర్చేటువంటి యంత్రము మరి ఆ విమానమే కదా. అందుచేతనే పక్షిలాగా ఆకాశంలో విహరించాలి అన్న మనిషి ఆకాంక్ష, ఆకాంక్ష అన్న కూడా కోరిక.
ఆకాంక్ష ఆ కోరికను ఆరాధిస్తూ అంటే దాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఆరాధన చేయడం అంటే మనం భగవంతుడికి ఆరాధన చేయడం అంటూ ఉంటాం. మరి భగవంతుని ఆరాధన అంటే ఇక్కడ ఏముంటుంది, ఆ భగవన్ నమస్కరణ చేస్తూ ఉండడమే అది ఆరాధన, ఆరాధించడం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ మనిషి పక్షులాగా ఎగరాలి అనేటువంటి ఆ కోరిక అనేటువంటిది ఎలా ఎగరాలి ఎలా ఎగరాలి, దానినే మననం చేసుకుంటూ ఉండము, జ్ఞాపతికి చేసుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ ఉండము అనేది ఆరాధించడము అని చెప్పుకోవచ్చు. అలా ఆ ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని ఆ విమానాన్ని యంత్రాన్ని చూస్తూ నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరి ఏమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాము. మరి ఆ ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించిన తర్వాత అందరికీ మొదటి సంవత్సరం అందరికీ సర్వసాధారణంగా సామాన్యమైన అందరికీ ఒకే విధమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ తర్వాత వారికి ఆ మొదటి సంవత్సరంలో పొందినటువంటి ఆ ఆకర్షణ కావచ్చు, లేదా పొందిన జ్ఞానం కావచ్చు, ఆసక్తి కావచ్చు, రెండింటిలో తర్వాత వారు ఒక ప్రత్యేకమైన కొన్ని అంశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ అంటారు, ఐచ్ఛిక అంశాలు అని అంటారు. అందులోనే కంప్యూటర్స్ అని, లేదంటే సివిల్స్ అని, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. అందులో మరి ఏ విషయం కూడా ఆలోచించకుండా మన సొంత ప్రత్యేక రెండు సంవత్సరంలో ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా వచ్చిన మరి ఏమి అంటే రెండవ ఆలోచన ఏది లేకుండా అంటే తన మనసులో తన కోరిక తన ఆలోచన నమ్మకము ఒకటే, ఆకాశంలో వివరించాలి, ఆకాశం రహస్యాలు తెలుసుకోవాలి. మరి ఆ అంశాలు తెలుసుకోవాలి అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక సాధనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్. కాబట్టి మరి ఏమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను అంటే ఎంపిక చేసుకున్నాను. మరి ఏమి అంటే మరి ప్లస్ ఏమి, మరి ఇతరులకు అసలు సంధి గుణం అవుతుంది, సంధి వైకల్పంగా అవుతుంది అనేది ఇతో సంధి అవుతుంది. కాబట్టి కలాం గారు రెండో సంవత్సరంలో ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకోవాల్సినప్పుడు వేరే ఆలోచించకుండా రెండు ఆలోచన లేకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నారు. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉంది అంటే మనం ఈరోజు గడిచే కొద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఆలోచించుకుని అరే ఇది తప్ప గొప్ప అది చేయొచ్చా చేయకూడదా అనే విధంగా కొంత సందిగ్ధంలో డైలమాలో పడిపోతూ ఉంటారు, కన్ఫ్యూజన్ అంటున్నా. అలా కాకుండా కలాం గారి యొక్క లక్ష్యము ఏంటి, ఆకాశంలో పక్షిలాగా విహరించాలి అన్నది ఆయన యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం తన మనసులో స్పష్టంగా ఉంది. మరి ఎటువంటి ఆందోళన కావచ్చు, లేదంటే అయోమయానికి కావచ్చు, ఎటువంటి తావు అనేటువంటి ఆ మార్గమైనటువంటి చోటు లేనే లేదు. లక్ష్యం అయితే ఖచ్చితంగా స్పష్టంగా ఉండనే ఉండింది. నేను ఎలాగైనా విమానాన్ని నడపాలి. మరి ఆకాశంలో ఎగరాలంటే మనం చేతికి రెక్కలు కట్టుకుని ఎగరగలమా, ఎగరలేదు. మరి ఏం చేయాలి, విమానంలో ప్రయాణం చేయాలి అనేటువంటి లక్ష్యం. అంటే ప్రయాణం చేయాలి అంటే విమానాన్ని నడపాలి. తన ఆర్థిక స్తంభతను బట్టి చూస్తే ఆయనైతే విమానాల్లో ప్రయాణం అనేటువంటి చేయడము సాధ్యం కాని పని. అందుచేత విమానం నడిపేటువంటి వ్యక్తిగా మారితే ఎప్పుడు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు కదా. అందుచేత నేను ఎలాగైనా కానీ విమానాన్ని నడపాలి అని దృఢంగా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. నిలదొక్కునే శక్తి లేదని తెలుసు కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను. మనం ముందు చెప్పినటువంటి భాగాలలో వాళ్ళ ఉపాధ్యాయుడు చెప్పిన ఏదైనా ఒక అంశాలలోనూ విజయం సాధించాలన్నా మంచి ఫలితాలు సాధించాలన్నా కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడము అనే మూడు అంశాల్లో పట్టు సాధించాల్సి ఉంటుంది అని చెప్పుకోవడం నమ్మకం జరిగినప్పుడు తరగతులు అలా నిలదొక్కునే అంటే ఆర్థికంగా తను అక్కడ స్థిరపడగలిగేటువంటి శక్తి లేదని తెలుసు, అయినా కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యము అనే నేను నమ్మాను అంటే తనను తాను అంతగా నమ్మాడు. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. అంటే చాలా సాధారణమైనటువంటి కుటుంబ నేపథ్యం చూపించేటువంటి ఆ సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న బాలుడు ఈ మన అబ్దుల్ కలాం గారు. మరి తన చదువుకోవడానికి తన అక్క తన గాజులు గురుసు పెట్టి పంపించింది. మరి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే డబ్బు కావాలి, కానీ డబ్బు కావాలంటే తన దగ్గర ఉద్యోగం మనం ఏమని చెప్పారు ముందుగా
బాగా చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. కాబట్టి నా సాధారణ కుటుంబ నేపథ్యం అంటే పూర్వ చరిత్ర. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి తన స్థాయి, ఏంటి తన ఆర్థిక స్థితి ఏంటి అని చెప్పుకోవడం వృత్తాంతం అన్నమాట. కాబట్టి అదేది అడ్డు రాలేదు. ఆ సమయంలోనే అంటే అలా 2 సంవత్సరంలో వచ్చిన తర్వాత ఎలాగైనా కానీ ఆ విమానం నడపాలి అని అనుకునేటువంటి ఆలోచనలో తనను తాను నమ్ముతూ ఆ కోరికను మరింత బలపరుచుకుంటున్నటువంటి సమయంలోనే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాము. మనం ఏదైనా ఒక అంశాన్ని లో మనం ఒక అంశంలో ఏదైనా జ్ఞానం సంపాదించుకోవాలంటే కేవలం పుస్తకాలే కాదు, వివిధ రకాలైన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పరచుకుంటూ ఉండాలి. అంటే ఆ రంగంలో ప్రావీణ్యం పొందేటువంటి వాళ్ళన్నమాట. కాబట్టి వివిధ రకాల వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించాను. కేవలం ఒక్కడే ముంగించాను మళ్ళీ అంటే ఇటువంటి ఎవరితోనూ మాట్లాడకుండా తన ఒక్కడే కూర్చోవాలి అంటే కాస్త కష్టమే. అది కూడా ఇటువంటి నేపథ్యం, ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి కలాం గారు లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఉన్న వాళ్ళు ఒక్కరే కూర్చుని సొంతగా చేయాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంది. కాబట్టి వ్యక్తులతో పరిచయం అయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా తోడవచ్చేమో, అది ఉపయోగపడవచ్చేమో, అలా మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చేమో కదా. అందుచేత పరిచయాలు పెంచుకోవడానికి ఆయన ప్రయత్నించాడు అని అంటున్నాను. ఆ దారిలో వైఫల్యాలు ఉన్నాయి. అంటే వైఫల్యము అంటే ఓడిపోవడం, అంటే పరిచయం పెంచుకోవాలని ఒకరితో మంచిగా మాట్లాడుతూ ఉండి తనను తన వేషభాషను కావచ్చు, తన స్థితిని కావచ్చు చూసి గెలిచేసి దూరం పెట్టడము అనేటువంటివి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అలా ఆ ప్రయత్నంలో వైఫల్యాలు అంటే ఓటములు, చిత్తారాలు, అవమానాలు, ఆశాభంగాలు ఉన్నాయి. అంటే ఆశకు భంగము అంటే ఆటంకము. ఆటంకం లేదా విపత్తు అంటే తను ఏమని ఆశపడ్డారు, తాను ఎలాగైనా కానీ ఆ విమానాన్ని నడపాలి అనుకున్నాను, మంచి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలను అనుకున్నాను. కానీ అటువంటి ఆ సందర్భంలో వాళ్ళు స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు, లేదా ఆయనను గేలి చేసి ఉండవచ్చు. అలా వైఫల్యాలు, ఆశాభంగాలు ఉన్నాయి, తోమ తప్పడాలు కూడా ఉన్నాయి అనుకున్నాను. తోమ తప్పడాలు ఉన్నాయి, తోమ తప్పడం దారి మార్చుకోవడం అంటే ఇప్పుడు విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనటువంటి దశ. తను ఏదైనా ఒక కొత్త అంశానికి ఆకర్షణయ్యాలంటే తన లక్ష్యాన్ని మర్చిపోవడం కావచ్చు, లేదా లక్ష్యాన్ని మార్చుకోవడం కావచ్చు. అంటే తన దారి వెళ్తూ ఉండడం, తన దారి ఏంటి, ఎలాగైనా ఆకాశంలో వివరించాలి, విమానాన్ని నడపాలి అనుకోవడం. కానీ ఇలాంటి పరిచయాలు ఏమైనా ఏర్పడిన తర్వాత విద్యార్థి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన తరగతిలో 40 మంది 40 మందితో కూడా చదువుగానే మాట్లాడుతూ ఉంటారు, అందరితో పరిచయం ఉంటాయి. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు మంచి దారిలో వెళ్ళమని చెప్పడానికి అవకాశం ఉంటుంది, మరొకరు వీళ్ళు వెళ్ళేటువంటి దారిలో ఇలాగే వెళ్తే గొప్ప వాళ్ళు అయిపోతారని ఈర్ష్య పొంది వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని కావచ్చు, తెలివితక్కువతనాన్ని కావచ్చు అసలుగా తీసుకుని వాళ్ళని దూరం తప్పించడం కూడా ఉంటాయి. లేదా వీళ్ళే ఆకర్షితులైపోయి వాళ్ళ యొక్క ప్రవర్తనకు వీళ్ళ యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. విద్యార్థి దశలో ఇటువంటివన్నీ కూడా తప్పకుండా ఎదుగుతూ ఉండేవి. మీకు కాదు నాకు కాదు ఎవరికైనా కానీ విద్యార్థి దశలో ఇటువంటి తోమ తప్పడాలు అనేటువంటివి ఖచ్చితంగా మీకు నాకు కూడా ఎవరికైనా కానీ ఖచ్చితంగా తారసపడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకు ఎదురవుతాయి, తారసపడడం అంటే ఎదురవుతాయి. కానీ మన లక్ష్యం గట్టిగా ఉంటే, దృఢంగా ఉంటే, స్పష్టంగా ఉంటే అటువంటివన్నీ ఏవి కూడా మన లక్ష్యాన్ని మార్చలేము, మనం దోమను తప్పించలేము. ఒకవేళ ఉన్న అది అక్కడే వదిలిపెట్టేసి మన లక్ష్యంలోకి మరలా ఆ దారిలోనే నడిపిస్తాయి మనలో ఉన్నటువంటి ఆ నమ్మకము. కాబట్టి దోమ తప్పడాలు ఉన్నాయి, కానీ ఈయన దోమ తప్పలేదు. ఇప్పుడు ఈ విధంగా మనం చెప్పుకునే వాళ్ళం కాదు కదా, అందుచేతనే. కానీ దారి తప్పిన ప్రతి వేళ అంటే నేను నా మార్గాన్ని మారుస్తూ ఉన్నాను, నేను వేరే మార్గంలో వెళ్తూ ఉన్నాను అని ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో, ఆ అనిపించినప్పుడు ప్రతి వేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగా నిలబెట్టేవి. అంటే తల్లిదండ్రుల మాటలు కూడా చెప్పేటువంటి విషయాలు మనం మనసులో పెట్టుకుని ఉండాలి. ఎప్పుడైనా మనం
దారి తప్పుతూ ఉన్నాము, వేరే ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాము, మనకు అది ప్రయోజనకరం కాదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే మరలా ఆ విషయాలను మరణం చేసుకున్నట్లయితే మరలా మన దారిలో మన సక్రమమైన మార్గంలో మారడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తన తండ్రి మాటలు ఎప్పుడైనా కానీ తనను మళ్ళా సరిగా నడిపించేవి, సరిగా అదే దారిలో నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు ఏమిటి అంటే, ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. విజ్ఞానం అంటే జ్ఞానం ఎలాగైనా వస్తుంది, ఇష్టమైన జ్ఞానం వస్తుంది, పుస్తకాల ద్వారా వస్తుంది, కొందరు చెప్పిన మాటల ద్వారా కూడా వస్తుంది. కానీ అలా ఇతరుల్ని తెలుసుకున్నవాడు అంటే వాళ్ళని చూస్తూ పరిశీలిస్తూ గమనిస్తూ ఉండటం వల్ల ఆ జ్ఞానం మనం పొందవచ్చు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అనే అంశాలన్నీ కూడా మనం గమనించగలం. అది విజ్ఞానం. కానీ తనని తాను తెలుసుకున్నవాడు, మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్లయితే మీరు వివేకులు అవుతారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటారు. అంటే నేను ఏంటి, నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, ఎలా పొందగలను, అవి అన్నీ కూడా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ సామర్థ్యం ఏంటి, అదేవిధంగా నీ బలహీనత ఏంటి, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, ఎటువంటి పనులు చేస్తున్నావు, ఇవన్నీ కూడా నేను నువ్వు పరిశీలించుకున్నట్లయితే నువ్వు వివేకిగా మారగలవు. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యము. తెలివి ఉంటుంది కానీ ఆ తెలివి ఎక్కడ, ఏ విధంగా, ఎవరితో ఎలా ప్రదర్శించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి అని తెలుసుకోలేనిటువంటి ఆ విజ్ఞానము అది శూన్యము. ఆ విజ్ఞానం ఎప్పుడు వస్తుంది, వాడు వివేకి అయినటువంటి వివేకి, వివేకము ఇది మంచి, ఇది చెడు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది ఈ సమయంలో చేయాలి, ఇది ఈ సమయంలో చేయకూడదు అని ఎవరైతే విచక్షణ జ్ఞానం ఉంటుందో వాళ్ళని వివేకి అంటారు. ఆ వివేకం లేని విజ్ఞానము ప్రయోజన శూన్యము. శూన్యము అంటే ఖాళీ, ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రయోజన శూన్యము అంటే ఏ ఉపయోగము లేనటువంటిదే ప్రయోజన శూన్యము అని అని తన తండ్రి మాటను ఎప్పుడు కూడా తోగుతప్పుతున్నాను అని ఎప్పుడైనా అనిపించినప్పుడు కలాం గారు ఆ మాటలను మననం చేసుకునేవారు, గుర్తు తెచ్చుకునేవారు. తర్వాత మళ్ళీ తిరిగి ఆ సరైన మార్గంలో ఆయన నిలబెట్టేవి. అలా మీతో తల్లిదండ్రులు కూడా మీకు మంచి మాటలైనటువంటి విషయాలు చెప్తూనే ఉంటారు. ఆ మాటలను మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా తోగుతప్పుతున్నారు, చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు అని ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు వాళ్ళు చెప్పే ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మళ్ళా తిరిగి సరైన సక్రమమైన మార్గంలో సక్రమమైన స్నేహాలతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. మరి MIT ఉన్న విద్యాభ్యాసంలో ఉన్న ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా విద్యార్థిని ఆ పిల్లవాడిని తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. కాబట్టి నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ఏంటి, నా ఆలోచన ఎలాగైనా తాను విమానాన్ని నడపాలి, దానికి తగినటువంటి ఆ వివేచన విజ్ఞానము ప్రవర్తన క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉండాలి. కేవలం వివేకము విజ్ఞానము తెలివి ఉంటే సరిపోదు, ఒక ప్రవర్తన శైలి అంటే విధానం కూడా చక్కగా ఉండాలి. అటువంటి ఆ ఆలోచనను ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. అంటూ ఉన్నారంటే ఆయన మెరుగుపెట్టారు. తీర్చిదిద్దడం అంటే చక్కబెట్టడము. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. చూసారా, తన గొప్పతనం అంతా కూడా తన ఉపాధ్యాయుని అంకితం చేస్తూ ఉన్నారు. అంటే వారు నిర్మించినటువంటి ఆ ప్రోత్సాహం వల్ల ఆ పునాది, పునాది అంటే ప్రారంభము. ఇంత పెద్ద భవనం నిలబడాలి అంటే కింద భూమి లోపల వేసిన పునాది ఆధారం రాళ్ళు, పునాది రాళ్ళు ఏవైతే దృఢంగా ఉంటాయో ఎంత గొప్ప భవనమైనా కానీ నిలబడగలుగుతుంది. ఆ భవనం అనుకోవచ్చు, నేను ఎంత పెద్దదాన్ని అయ్యాను, నేనే గొప్పదాన్ని, ఆ కేవలం పునాది అంత కింద కొంచమే కదా ఉంటుంది అనుకున్నట్లయితే ఆ పునాది కనుక వీగిపోయింది అంటే, బలహీనంగా ఉన్నది అంటే ఎంత గొప్ప వారైనా కానీ మరలా కిందకు రాక తప్పదు. కాబట్టి ఇక్కడ ఈ విషయం ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కానీ మనం ఆ స్థాయికి ఎదగడానికి మనకు ఎవరెవరు ఏ దశలో ఎవరెవరు
ప్రోత్సహించారు ఎవరెవరు అందుకు ఆధారంగా నిలబడి మనల్ని చక్కగా ప్రోత్సహించి మనల్ని ఉత్తేజపరిచారు వాళ్ళను గుర్తు చేసుకోవడమే దాన్ని పునాది అంటున్నారు. ఇక్కడ కూడా అబ్దుల్ కలాం గారు ఆ పునాది వేసినది ముగ్గురు ఉపాధ్యాయులు వాళ్ళే తీసి విద్యార్థులు వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు. ఇక్కడ ఆ సాంకేతిక ప్రతిభ అంతా కూడా ఆ పునాది మీదనే ఆధారపడి ఉంది. వారు ప్రొఫెసర్ స్పాండర్ ఆ సాంకేతిక కళాశాలలో ఎంఐటిలో ఉన్నటువంటి అధ్యాపకులు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేఏవి మండలయ్య ప్రొఫెసర్ నరసింహరావు గారు ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు నా సాంకేతిక ప్రతిభకు పునాది ఏర్పరిచి నన్ను గొప్ప స్థాయికి ఎదిగేలా చేశారు అని వారిని ఇక్కడ ప్రశంసించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, అంటే ఈ ముగ్గురు కూడా ఒకే విధమైనటువంటి ఆలోచన విధానం ఉండేవారు కాదు, వ్యక్తిత్వం ఉండేవారు కాదు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం, కానీ అందరి ఆశయము ఒకటే, అదే తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణ. తృష్ణ అనగా ఆ దాహము. జ్ఞాన దాహముగా తపన, అంటే ఆ జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవాలి ఇంతేనా అనే ఔత్సాహికులు చెప్తున్నాం మొదటి భాగంలో. మనం ఔత్సాహికులు అలాగే జిజ్ఞాసు తెలుసుకునే తపన కలిగిన వాళ్ళు, ఆ జిజ్ఞాసను ఆ తపన ఆ దాహాన్ని తీర్చాలి విద్యార్థుల జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతో, అంటే తమ ఉపాధ్యాయుల యొక్క చైతన్యము, అంటే వారిలో ఉన్నటువంటి ఆ కదలిక ఏదైతే ఉంటుందో ఆ కదలికతో అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తి పరచడమే వారిలో వారి ముగ్గురిని ఒకే విధమైన వ్యక్తులుగా చేర్చడానికి ఆస్కారముగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే విద్యార్థులు కేవలం ఉపాధ్యాయులు చెప్పినట్టుగా వీని రాయించుకొని చదువుకొని వెళ్ళిపోయారంటే వారిలో ఉన్నటువంటి ఆ ప్రతిభ బయటపడడం చాలా అందుగా ఉంటుంది, కానీ వారికి సందేహాలు వస్తూ ఉంటాయి. వారికంటే పెద్దవాళ్ళే ఉపాధ్యాయులు, మరి వారి దగ్గర ఈ సందేహాలను నివృత్తి చేసుకున్నట్లయితే చాలా అనుమానాలు సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకున్నట్లయితే ఇప్పుడు ఒక విమానం కనిపెట్టి ఉండవచ్చు, లేదా విమానం దాకా ఎందుకు మీరు చేతిలో ఉన్నటువంటిది మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్ కనిపెట్టారు కదా అని చెప్పేసి అలా అక్కడే వదిలేసిందే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక కెమెరా ఉండేది, మూడు కెమెరాలు నాలుగు కెమెరాలు, ఆ వేగము కావచ్చు ఇవన్నీ, అంటే రోజు రోజు కొత్త కొత్తలు దొక్కుతూ ఉన్నది సాంకేతిక ప్రతిభ. అది ఎక్కడ ఎలా వచ్చింది అంటే సందేహము అనుమానము కొత్త ఆలోచన నుంచి, ఆ ఆలోచన అనుమానం వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయుల చొరవే ఆ చైతన్యము. కాబట్టి ఆ విద్యార్థుల జ్ఞాన దృష్టాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన ఏదైతే ఉంటుందో ఆ తపనను తమ చైతన్యంతో, అంటే అడిగిన వెంటనే వారి దగ్గర సమాధానం ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకు అడిగిన దానికి సంతోషంగా మొత్తం వివరంగా చెప్పేవాళ్ళు. ఒకవేళ తెలియకపోతే మరలా దాని గురించి పూర్తి వివరణ, అంటే వారికి సందేహాన్ని పూర్తి ఆ సందేహానికి మొత్తం సంతృప్తి కలిగేలాగా వివరణ ఇవ్వడమే ఆ చైతన్యము. ఆ చైతన్యంతో అకుంఠితమైనటువంటి, అంటే అకుంఠిత అంటే విడిచిపెట్టని, అంటే విడిచిపెట్టని అంటే అక్కడ ఆగిపోకుండా విడిచిపెట్టిన ఆ సంకల్పము, అంటే ఎలాగైనా ఇది నన్ను అడిగాను, నేను ఎలాగైనా ఆ విద్యార్థి యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలి అనే ఆ సంకల్పంతో ఉండడమే వాళ్ళు సంతృప్తి పరచడమే వాళ్ళ వ్యక్తిత్వాలు. వాళ్ళ ముగ్గురిని భిన్నమైన వ్యక్తిత్వాలు అయినప్పటికీ వాళ్ళ ఆశయం వల్ల వాళ్ళు ఒకే విధమైనటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము అంటున్నారు కలాం గారు. ఏరోనాటిక్స్ వీళ్ళు నుంచే సబ్జెక్టు. ఈ ఏరోనాటిక్స్ అంటే విమానాల తయారీ రంగంలో సంబంధించినటువంటిది. ఇది ఉవిళ్ళూరించడము అంటే తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా కొత్తగా ఉందా అని ఆకర్షించేటువంటి సబ్జెక్ట్ అనమాట. అందులో స్వాతంత్ర వాగ్దానం ఉన్నది. వాగ్దానం అంటే మాట ఇవ్వడము ఒకటి కాదు,
స్వతంత్ర ప్రతిజ్ఞ అనేటువంటి అంటే మాట ఇవ్వడము ఉంటుంది. ఏంటి అంటే స్వేచ్ఛకి తప్పించుకోవడానికి, అంటే స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ అంటే మనల్ని నమ్మి మనకు అంతా అప్పగించేస్తే మనకు తోచింది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎంత సమయమైనా కానీ మనం నమ్మి మన చేతిలో పెట్టేసినప్పుడు ఇది మనదే, మన పని, మన సొంతది, మనము నమ్మి ఇది ఇచ్చారు కాబట్టి ఆ స్వేచ్ఛను మనం సద్వినియోగపరచుకోవడము, మరి తప్పించుకోవడము అంటే అబ్బా ఇది ఎలా చేయాలి, ఎందుకు మనం ఎందుకు చేయాలి అని ఆ పనిని చేయకుండా ఆ మనకు అప్పచెప్పిన కదా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఎప్పుడైనా అడిగే ఉంది మనకే ఇచ్చారు కదా మన సొంతమే కదా అని తప్పించుకోవడము, రెండుకి తేడా ఉంది. అంటే ఇది నీకు అప్పచెప్పేశాను ఈ పని నువ్వే ఎలాగైనా పూర్తి చేయాలి అని చెప్పినప్పుడు ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని స్వేచ్ఛ ఇవ్వడము అంటారు. ఆ విషయంలో మనం స్వేచ్ఛను అందించాము, ఆ స్వేచ్ఛకి తప్పించుకోవడము అంటే ఆ పని చేయకుండా ఆ ఎప్పుడైనా చేసుకోవచ్చు మన ఇష్టమని చెప్పారు కదా అని అనుకుంటూ ఉంటాం, కానీ అది తప్పు. ఆ స్వేచ్ఛకి తప్పించుకోవడానికి, అదేవిధంగా చలనానికి, గమనానికి, చలనము అంటే ఇప్పుడేముంది ఇలా అంటే ఇలా ముందుకి కదులుతూ ఉంది కానీ అక్కడే ఉంటుంది. గమనము అంటే దీన్ని వదిలిపెడితే ఇక్కడి నుంచి కిందకు ఇలా వచ్చేసిందంటే ఎక్కడ వరకైతే ఉంటుంది వెళ్తూనే ఉంది, అంటే తన గమనాన్ని తన గమ్యాన్ని చేరుకోవడము. కదలిక అంటే అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవడము, కానీ గమనము అంటే మన లక్ష్యాన్ని ఎక్కడికైతే నిర్దేశించుకుంటామో ఆ లక్ష్య గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ఆగకుండా కదులుతూనే ఉండడము. అదే చలనము అంటే కేవలము కదలిక, గమనము అంటే వెళ్తూనే ఉండము మన గమ్యస్థానం చేరే వరకు ఆగకుండా అవిరామంగా కదులుతూనే ఉండడము. అదేవిధంగా పక్కకు జరగడానికి ప్రవహించడానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞాన శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. అంటే పక్కకు జరగడం, ఇప్పుడు ఇప్పుడే చెప్పాను ఇది ఇలా ఉంది, ఎంతవరకు అయితే పొలం ఉంటుందో అది అక్కడ వరకు జారుతుంది, లేదా ఇలా ఉండే ఉంచారంటే ఎంతవరకు ఇది జారుతుంది అక్కడికి ఆగిపోతుంది, ఇది పక్కకు జరగడం. అదే ప్రవహించడము అంటే ఎలాగ ఒక నదీ ప్రవాహం ఆగుతుందా, లక్ష్యం ఎక్కడ వరకైతే ఉంటుందో అంటే ఎక్కడ ఉంటుందో తను తెలుసుకుంటూ, అంటే తన లక్ష్యాన్ని తన గమ్యాన్ని చేరడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను వెతుక్కుంటూ, ఎక్కడ పల్లపు ప్రదేశాలు అయితే ఉంటాయో ఆ పల్లపు ప్రదేశాన్ని వెతుక్కుంటూ అది ఆ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూనే ఉంటుంది. ఆ తేడా అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఏంటి స్వేచ్ఛకి తప్పించుకోవడానికి, చలనానికి, గమనానికి, అదేవిధంగా పక్కకు జారడానికి, అలాగే ప్రవహించడానికి మధ్య గల వ్యత్యాసము అనగా తేడా. ఆ భేదం ఏంటి? ఈ రెండింటికి రెండు ఒకటేలాగా అనిపిస్తాయి కానీ చాలా దూరంగా ఉంటాయి ఇవి రెండు కూడా, ఏమాత్రం కూడా దగ్గర కావు. స్వేచ్ఛ వేరు, తప్పించుకోవడం వేరు, కదలిక వేరు. కదలిక అంటే నేను ఇక్కడి నుంచి ఇలా కదులుతూ ఇలా ముందుకి వెనక్కి వస్తూ ఉన్నాను అంటే దాన్ని కదలిక అంటాను. అలా కాకుండా నేను ఇంకో సమయం అయిపోయింది నేను మా ఇంటికి వెళ్ళాలంటే నా గమ్యస్థానము నా గృహం చేరుకోవడము, ఆ చేరుకునే వరకు అక్కడ కదిలితే నేను నా గమనాన్ని చేరుకోలేను, లేదు నేను వెళ్ళి నా మోటార్ సైకిల్ తీసుకుని దాని ద్వారా నా గమన స్థానము నా గృహం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం అది గమనము. అంటే మన గమ్యస్థానము చేరే వరకు ఆగకుండా ప్రయాణిస్తూనే ఉండడము. అదేవిధంగా పక్కకు చేరడము, ప్రవహించడము, మనం నదీ ప్రవాహాన్ని నదీ సెలయి ప్రవాహాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య అంటే ఉదాహరణ చెప్పుకున్నా ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞాన శాస్త్ర రహస్యాలు. ఆ విజ్ఞానము అనేది అంటే మనం చెప్పుకోవచ్చు సైన్స్. ఆ సైన్స్లో ఉన్నటువంటి ఆ రహస్యాలు దాగి ఉన్నాయి, ఆ తేడా ఏంటి అని తెలుసుకోవడంలోనే ఆ రహస్యము దాగి ఉంది అంటూ ఉన్నారు. తమ నిశిత బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలో ఉన్న ఆ దృష్టిని జాగ్రత్తం చేశారు. నిశిత అంటే లోతైనటువంటి, లోతైన అంటే అగాధము, అంటే ఆ విజ్ఞాన శాస్త్రం అగాధము ప్రయాణం వరకు పొరల వరకు వెళ్ళి అక్కడ అంటే ప్రారంభం నుంచి ఆ శాస్త్రం యొక్క రహస్యాలు ఏంటి, ఎక్కడ ప్రారంభమయ్యాయి, అది ప్రాచీన కాలం నుంచి ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా శాస్త్రం నుంచి ఏం చెప్పారు అనే ఆ నిశితమైనటువంటి ఆ బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలో అంటే ఇక్కడ నా అనే చెప్పుకున్న ఉత్తమ పురుష నాలో ఏరోనాటిక్స్ పట్ల
ఉన్నటువంటి ఆ తృష్ణ అంటే ఆ దాహం తపన తృష్ణ దాహంలో ఆ తపన ఏదైతే ఉందో ఆ తపనని జాగ్రత్తం చేశారు. జాగ్రత్తం అంటే మేల్కొల్పడము. మేల్కొల్పడము అంటే నిద్రాణమైనటువంటి ఉన్నటువంటి స్థితి నుంచి జాగ్రత్తం అంటే మేల్కొల్పడము, తట్టి పైకి లేపడము. అలా నాలుగు ఆ తృష్ణ ఆ దాహాన్ని తట్టి లేపారు. అంటే అంత గొప్పగా ఉంటుంది వారి యొక్క లోతునటువంటి బోధన అని చెబుతూ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. వారి మేధా గరిమ ఆలోచన స్పష్టత సమగ్రత గురించిన ఆకాంక్ష ద్రవ పదార్థాల గతిశీలతకు చెందిన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధను బలోపేతం చేశాయి అంటున్నారు. ఏమంటే వారి మేధా గరిమ అంటే జ్ఞాన సంపద. మేధా గరిమ అంటే సాటి లేనటువంటి ఆ జ్ఞాన సంపద. గరిమ అంటే సాటి లేని ఆ సంపద, మేధస్సు, అంత గొప్ప మేధస్సుతో వారు. అలాగే ఆలోచన స్పష్టత అంటే వారు ఆలోచించే విధానంలో కూడా ఆ స్పష్టత, ఎటువంటి సందేహాలు కావచ్చు, సంశయాలు కావచ్చు అవ్వకుండా స్పష్టమైన ఆలోచనలతో వారి యొక్క మేధస్సుతో వారు చేసే బోధనలు. అలాగే సమగ్రత అంటే పరిపూర్ణత. పరిపూర్ణమైనటువంటి ఆ ఆలోచన స్పష్టతత్వము, అదేవిధంగా వారి మేధా సంపదను గురించినటువంటి ఆ ఆకాంక్ష అంటే ఆ కోరిక, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు గురించినటువంటి ఆ కోరిక ఎలా ఉంటుందంటే ద్రవ పదార్థాల గతిశీలతకు అంటే వాటి యొక్క గతి, వాటి స్థితి ఎలా ఉన్నది, వాటి స్థితిగతులు ఎలా ఉంటాయి, వాటి యొక్క లక్షణ శీలత అంటే ఆ ద్రవ పదార్థాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు కలిగి ఉంటాయి అనే అన్నీ కూడా చెందిన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధను బలోపేతం చేశాయి అంటే నా శ్రద్ధకు మరింత బలాన్ని చేకూర్చాయి. బలోపేతము బలాపేతం బలోపేతము. ఆ విధంగా వారు చెప్పేటువంటి ఆ నిశ్చితమైనటువంటి బోధన వల్ల తనలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ మరింత బలాన్ని పెంపొందించుకుని బలోపేతం అంటే బలాన్ని మరింత అదనంగా చేర్చింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బలోపేతం అనగా గుణసంధి అని చెప్పుకున్నాము. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరించడం మొదలైంది అంటే ఆ బోధన వల్ల తనలో ఉన్నటువంటి ఆ మేధా గరిమ, వాళ్ళు ఉన్నటువంటి ఆ మేధా గరిమ వల్ల తనలో ఉన్న ఆ జ్ఞాన తృష్ణను మేల్కొల్పారు ఆ తమ ఉపాధ్యాయులు. అలా ఆ విస్తృతమైన ఆ పరిజ్ఞానము అంటే వారు లోతైనటువంటి విజ్ఞానాలు అంశాలను బోధిస్తూ ఉండగా తనలో ఉన్నటువంటి ఆ పరిజ్ఞానం నెమ్మది నెమ్మదిగా మనసులో సమీకరించుట అంటే అంత పోగు చేసుకోవడము. సమీకరణ ఆ సమీకరణ అంటే పోగు చేసుకోవడం, నెమ్మదిగా సమీకరించడం మొదలైంది అంటే ఆ జ్ఞానాన్ని అంతటి కూడా మనం పొదుపు చేసుకోవడము లేదా స్వీకరించడం అనేది జరుగుతూ వచ్చింది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలియడం మొదలైంది అంటే ఆ వివిధ రకాల ఏరోప్లేన్ అంటే ఒకే విధంగా ఉన్నది కదా విమానం అనేటువంటిది, రకరకాలైనటువంటి వాటిలో ఉన్న ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి, వాటి యొక్క నిర్మాణ అంశాలు వాటిలో ఉన్న ప్రాముఖ్యత తెలియడం మొదలైంది నెమ్మది నెమ్మదిగా. నిర్మాణాంశాలు ఇది ఈ ఊర్లకు అవే చెప్పాలనే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని చెప్పడం కదా, అలా అది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. ఈ విధంగా ఆ ప్రాముఖ్యమైనటువంటిది తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రం కావడానికి అంటే పరిపూర్ణ సమగ్రత అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి శ్రేష్టమైనటువంటి అంటే గొప్పమైనటువంటి
व्यक्तित् सहक प्लस अब उत्तर सन्धि उपकार सन्धि मुगर या मुगर प्रोफेसर वाल श्रेष्ठ मैंने व्यक्तित् वाल मेधा गरीब तो आलोचना स्पष्ट तो समग्रता तन आ ज्ञाना समग्रम चुस्को उपकूर कलाम गारे आस्त चवरक ना कोर्स पूर्ति पूर्ति सहसेव तो कल अंत तन को नागे विद्य उ ना कोर्स पूर्ति चेयगाने नहसेव तो कल तरह युद्ध विमान डिजन बाध्यता चपटा दीने मन चवर इंजनी विद्यों मन प्राक्टल प्राजेक्ट वर्क उठा आ प्राजेक्ट वर्क मैं चुप्स नित्रो कल चरह युद्ध विमाना डिजन बाध्यता चपटा अंदर एरोडायनामिक डिजाइन रूपकल्पन नादी एरोडायनामिक अटे अभी गाड़ी उधमेंट वायु वेगम उ दाँवी एवं शिक्षण एलावी एरोडायनामिक गाड़ी एर दिन शक्ति एला उद्धि आ बाध्यता डिजाइन कलाम गारु निर्मित आ बाध्य स्वीक अला चोदन चोदन अटे प्रयाणचू निर्माण अदप इंका मिगता उपकरण सामग्री संबंधी रूपकल ना मित्र तम वंतु अटे तम वंतु अंत ना कदा आरोडायनामिक डिजाइन कलाम गार बाध्यता मिगल चोदन निर्माण अलगे अदप चेयर कंट्रोल गाड़ी बेत कंट्रोलिंग अभी प्रयाणमु दीद तिपाली एला दाँ अदेयर मन मोटर सैकिलो लेकिन सैकिल मोटर सैकिल मन कल्ला मन चतो कल अदाल वस्ते तौकाली एला निदान चेयरवी मन अदे विधा विमाना निर्माण चोदन अदप इंका उपकरण सामग्री वाट की संबंधी रूपकल मिगता मित्रुपार कलाम गार विद्युत अटे सांक विद्युत दशक चेरक वो आवरी दशो इंका एम जी चवर तन आ रूपकल चेयर में विजयवंत अगे अंदर एमकोना समस्या विषया मरी आसक्तर अंश तदपरी तरगत मन दुकान प्रयत्न चाहूं अरे ओम।